ఈ రోజున రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది డీలర్సు వాళ్ళ మీద ఆధారపడి ఇరవై తొమ్మిది మీద సహాయకులు ఈ రోజున జీవిస్తూ ఉన్నాం ఈ వ్యవస్థ గత ఆరు దశాబ్దాలుగా కూడా దేశంలో వర్ధితూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో రేషన్ డీలర్లందరినీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద మా ఎంప్లాయ్మెంట్ కార్డు సరెండర్ చేసుకుని డిపోలు ఇచ్చారు ఈ రోజున వ్యవస్థలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ రోజున రేషన్ డీలర్ల ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే ఆధరైజ్డ్ డీలర్లు పీడిఎస్ కంట్రోల్ ఆర్డర్ కానీ టీపీఎడిఎస్ కంట్రోల్ ఆర్డర్ కాని ద్వారా ఆహార భద్రత చట్టం ప్రకారం డీలర్ కార్డుదారు మధ్యనే బంధం ఉంది డీలరే కార్డుదారుడు బియ్యం పంచాలి కానీ ఈ రోజున వ్యవస్థలో వచ్చినటువంటి మార్పుల్లో డోర్ డెలివరీ విధానాన్ని ప్రవేశపెట్టి కార్డుదారుడు ఉన్నటువంటి బాధ్యతలని తీసుకుని వాహన డ్రైవర్లకు ఇచ్చేసి మా దాని సమాంతరం ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏదన్నా ఏర్పాటు చేసుకోండి మా వృత్తి భద్రత ఆర్థిక భరోసా మాకు కల్పించాలి కరోనా సమయంలో ఎనిమిది నెలల పాటు నెలకు రెండు విడతలు చొప్పున నెలకి రెండు కోట్ల ఎనభై మక్క లక్షల మంది కార్డుదారులకి మేము అతి సమీపంగా ఉండే ఏళ్ళు మంది సరుకులు పంపిణీ చేశాం మాకు ఇప్పటివరకు ఎనిమిది విడతల కమిషనే ఇచ్చారు ఇంకా నూట ఎనభై కోట్ల రూపాయల కమిషన్ మాకు రావాల్సి ఉంది కరోనా సమయంలో చనిపోయినటువంటి యాభై మంది ఉన్నారు గుజరాత్ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్సిక్యూజ్ చేస్తుంటే మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా కానీ మాకు ఇంతవరకు రూపాయి కూడా ఎక్స్క్యూజ్ ఆ యాభై కుటుంబాలు కూడా వాళ్ళ రోడ్డును పడ్డాయి ఇవాళ మా పరిస్థితి ఎట్లా ఉందంటే మాకు సరైనటువంటి వృత్తి భద్రత లేకుండా ఆదాయ భద్రత లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఉన్నాం మేము ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసాం దయచేసి అందరి దృష్టికి కూడా మాకు సమస్య తీసుకెళ్లి దాంట్లో భాగంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మా రిప్రజెంటేషన్ ఇచ్చి మా సమస్యల మీద స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకునే దానిలో భాగంగా ఈరోజు సార్ని కలవడానికి వచ్చాం సార్ కూడా ఎంతో బిజీగా ఉండి కూడా మా డైల్లందరి యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకుని మాకు ఈరోజున అపాయింట్మెంట్ ఇవ్వటమే కాకుండా గతంలో కూడా మా కమిషన్ రానప్పుడు కూడా ఆయన మీడియా ద్వారా స్పందించి మా సమస్య మీద స్పందించారు వారికి ధన్యవాదాలు మాకు ఖచ్చితంగా ఆర్థిక భరోసాతో పాటు ఉత్తిడి భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం చేయాలని అటువంటి పరిస్థితుల్లో మాకు సహకరించాలని కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మా తరపు నుంచి కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఇంకొక చిన్న విషయం ఇప్పుడు మాకు ఇదంతా కాకుండా రాష్ట్రంలో ఉన్న డీలర్లందరికీ కూడా వృత్తి భద్రతతో పాటు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఒక కుటుంబం జీవించాలంటే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు గ్రామాల్లోనూ ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు పట్టణాల్లో మా గౌరవ వేతన రూపంలో మాకు కల్పించాలని చెప్పి మా పూర్తి డిమాండ్ చేస్తా ఉన్నాను గ్రామాల్లో పద్దెనిమిది వేల ఐదు వందలు సార్ పట్టణాల్లో వచ్చేటప్పుడు ఇరవై నాలుగు వేల ఐదు వందలు సార్ ఒక కుటుంబం జీవించాలని సుప్రీంకోర్టు కమిటీ చేసి నిర్ణయించింది సార్ కనీసం అవును సార్ గ్రామాల్లో పట్టణాల్లో కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఓకే సార్